ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఒక పెద్ద పల్లెటూరులో కుమార్ రాజా అనేటువంటి యువరాజు ఉన్నాడు. వాళ్ళ తండ్రి తాతలు వాళ్ళంతా కూడా జమీందారులు. ఆ చుట్టుపక్కల ఉన్న 25-30 గ్రామాల్లో వాళ్ళకి అనేక రకాలైన ఆస్తులు ఉన్నాయి. లక్షల ఎకరాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళకే లెక్కలేదు. వాళ్ళకున్న ఏకైక కుమారుడు కుమార్ రాజా. కుమార్ రాజా రమ్య అనేటువంటి ఒక సాధారణమైనటువంటి అమ్మాయిని ప్రేమించాడు. రమ్య చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. తన బావని పెళ్లి చేసుకోవాలన్న భావన కలిగినటువంటి సుజాత వీళ్ళిద్దరి ప్రేమాయణ విషయం ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పింది. ఇట్లా కులంగానటువంటి అమ్మాయిని రమ్యని పెళ్లి చేసుకోబోతున్నాడు, వాళ్ళిద్దరు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు, ప్రేమించుకుంటున్నారని సుజాత చెప్పింది. దాంతో వాళ్ళు కోటీశ్వరులు జమీందారులు వాళ్ళు తిరిగే ఉంది. వాళ్ళు రమ్యని చంపి పొలాల్లో ఉన్నటువంటి బావిలో పడేశారు. కుమార్ రాజాకి ఈ విషయం తెలిసింది. తెలిసి దాని గురించి ఏమి పెద్దగా పట్టించుకోనట్టుగా ఉన్నాడు. యథాలాపంగా విని ఉన్నాడు, కొంచెం బాధపడ్డాడు, వదిలేశాడు. తర్వాత రమ్యను మర్చిపోయాడు మరుసటి రోజే. ఇది ఇలా జరుగుతుంటే ఈ కుమార్ రాజా జాతకంలో నీచపడ్డటువంటి శని మహాదశ నడుస్తుంది. శని వరుణ గ్రహంతో కలిసి ఉన్నాడు. ఇలా దశ నడుస్తున్నప్పుడు అతీంద్రియ శక్తులు ఆవహించడం, వాటి వల్ల ఇబ్బంది పడటం జరుగుతుంటుంది. రమ్య ఆత్మ కుమార్ రాజాని ఆవహించింది. ఆవహించి కొంచెం భిన్నమైనటువంటి ప్రవర్తన వచ్చింది కుమార్ రాజాలు ఆవహించిన తర్వాత. స్టాఫ్తో చాలా సౌమ్యంగా మాట్లాడేవాడు, గదమాయించి మాట్లాడడం, కొట్టడం ఇట్లా చేస్తుండేవాడు. ఇదే కాకుండా మెల్లిగా తాగుడు కూడా అలవాటు పడ్డాడు. ఓ రోజు 100,000 రూపాయలు తీసుకొని రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి తల్లిదండ్రులకి 100,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి అన్నయ్యని బాగా చదివించండి, చెల్లెల్ని బాగా చదివించండి అన్నారు. మాకెందుకు బాబు ఇంత డబ్బు అని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళు అన్నారు, అదేం కాదు, మీరు నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, రమ్యను ఎప్పుడు కూడా నాలో చూసుకోవచ్చు అని కుమార్ రాజా చెప్పాడు. అంటే ఏంటి, కుమార్ రాజాని ఆవగించినట్టు రమ్యే ఈ మాటలు చెప్పింది, ఈ డబ్బులు ఇచ్చింది. కుమార్ రాజాకి ఏం జరుగుతుందో ఏమి తెలియటల్లా రమ్య ఆత్మ పూర్తిగా ఆక్రమించేసింది. అతను ఏదో ఒక శవంలాగా నడుస్తున్నాడు, తప్పితే నడిపించేది మొత్తం కూడా రమ్యే. రమ్యకి సుజాత అంటే చాలా కోపంగా ఉంది. నా పెళ్లి జరగొట్టి నా సావు కారణమైన వ్యక్తి నేను వదిలిపెడతానా? సుజాతని నానా విధాలుగా వేధిస్తున్నాడు కుమార్ రాజా, ఏ విధంగా అయినా లొంగ తీసుకుందామని. సుజాత ఏ పట్టానా లొంగలేదు. ఇక ఓ రోజు ఆలోచించి రమ్య, అంటే కుమార్ రాజా నీ ఆవగించిన రమ్య ఈ సుజాత తినే అన్నంలో మత్తు ముందు కలిపింది. స్వ లేకుండా పడినటువంటి సుజాత పైన కుమార్ రాజా అత్యాచారం చేశాడు. ఇలా
జరుగుతూ పోతూ ఉంది. ఒక నెల రెండు నెలల దాకా గడిచినాయి. సుజాతకి ఆరోగ్యం బాగుండట్లేదు, ఏదో అనీజీగా ఉంది. లోకల్గా ఉన్నటువంటి డాక్టర్ల చిన్న డాక్టర్తో మాట్లాడి ఏదో మందులు వేసుకుంటూ ఉంది. ఇది ఇట్లా ఉండగా ఓ రోజున కుమార్ రాజాని ఆవగించినటువంటి రమ్య వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ పేరు మీద 15 ఎకరాలు మాగాణి రాశాను, రేపు ఎస్టేట్కి వచ్చి కాగితాలు తీసుకోండి అని చెప్పింది. సరే, యువరాజు చెప్తే తిరిగే ఉంది, వెంటనే ఆ కాగితాలు వచ్చేసినాయి. 15 ఎకరాల భూమి వాడు సొంతమైంది. ఈ సుజాత అనారోగ్యం ఎక్కువ కావడంతో పట్టణం తీసుకెళ్ళి డాక్టర్లకు చూపించారు. ఈమె 5 నెలల గర్భవతి అని చెప్పారు. గర్భం తీసేటానికి వీలు లేదు అని చెప్పారు కూడా అన్నారు. ఎంత డబ్బులు ఇచ్చినా మా వల్ల కాదు అని చెప్పని చెప్పారు. అవమానం భరించలేకగా సుజాత బావిలో దూకి చనిపోయింది. ఏ బావి అంటే రమ్యని చంపి పడేసినట్టు బావి ఏదైతే ఉందో ఆ బావిలోనే దూకేసి చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో 5 నెలల గర్భం అని తెలిసింది. మరి ఎవరి వల్ల గర్భం వచ్చింది ఏమిటనే విషయం ఎవరికి ఎంత ఆలోచించినా అందుబట్టలేదు. రమ్య ఆత్మ ఒక శవాన్ని చూడటంతోటే మరింత బలపడింది. ఆవగించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది శవాన్ని చూస్తున్న కొద్దీ కూడాను దాని శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా శక్తి పెరిగింది. ఓ రోజున కుమార్ రాజా పొద్దున కూర్చొని రాత్రి దాకా తాగుతూనే ఉన్నాడు. అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాడు కాడు. ఆ విధంగా తాగి చిన్నగా జీపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పొలాల్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు. రమ్య బావిగట్టు మీద కాలు పెట్టింది. అంటే కుమార్ రాజా బావిగట్టు మీద కాలు మోపాడు. రమ్య ఆవగించి ఉంది. కుమార్ రాజాకి ఏం తెలియటల్లా, అతను పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నవాడితో సమానం, నడుస్తున్నటువంటి శవంతో సమానం. కుమార్ రాజా లేచి బావి గట్టు మీద నిలబడ్డాడు. అంటే రమ్య లేచి నిలబడింది ఆత్మ అని అర్థం. కుమార్ రాజా బావిలో దూకేశాడు అంటే రమ్య కూడా దూకేసింది అని చెప్పని అర్థం. కుమార్ రాజాను ఆవగించినటువంటి రమ్య బావిలో దూకేసింది అంటే ఏంటి, కుమార్ రాజా దూకేశాడు, అతనికి ఏమీ తెలియదు. శవం అక్కడే ముక్కలు చక్కలైపోయింది, చచ్చిపోయాడు స్పాట్లో. డబ్బులున్నాయి కదా, పేద పిల్లలే కదా, ఆడపిల్లలే కదా అని నిర్లక్ష్యం చేసి ఎవరిని పడితే వాళ్ళని తప్పి నదుల్లో పారేయటం, సముద్రాల్లో పారేయటం, బావుల్లో పడేయటం లాంటివి చేస్తే కర్మ గాలితే ఆ ఆత్మశక్తి కలిగింది అయి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ప్రతి ఒక్క ప్రాణానికి కూడాను విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించిన తర్వాత మర్చిపోవటం అనేది తప్పు. ఏది ఏమైనా డబ్బు అహంకారం అనేది కళ్ళకి ఎగతరితే, అహంకారం వస్తే మనిషి ఈ విధంగానే పతనం అవుతాడు. దురదృష్టవశాత్తు నీచ స్థితిలో ఉన్నటువంటి శని భారతదేశం నడవటం కుమార్ రాజాకి, అదే పరిస్థితిలో సుజాత కూడా నీచ స్థితిలో ఉన్నటువంటి రావు మార్గదర్శనం నడవటం దీనికి కారణభూతమైనటువంటి పరిస్థితులు. మరి రమ్య దొరిపోవటానికి కారణం ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి కుజుడు పాపగ్రహంతో చూడటం వల్ల ఆ రకమైన దుర్మరణం సంప్రాప్తించింది. జ్యోతిషాస్త్ర సిద్ధాంతి గారు చెప్పారు జాతకం చూసి, ఈ కుమార్ రాజాకి దయ్యం పట్టింది, మీరు విడిపించండి, శాంతికతులు చేయించండి అని గట్టిగా చెబితే దయ్యాలు లేవు, భూతాలు లేవు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టేశారు, తేలిగ్గా తీసిపారేశారు. దాని ఫలితమే ఇలా
సంప్రాప్తమైంది. సర్వే జనా శుక్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.